హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీయూ ఓకే 4142 బీటెక్ ఎగ్జామ్స్ ముందుగా కండక్ట్ చేస్తారా, ఇప్పుడు రిజల్ట్స్ ముందుగా త్వరగా రిలీజ్ చేస్తారా పాస్ డౌట్ పెంచడం అంటే ఒకరు డౌట్ పెట్టారు, చాలామంది పెడుతూనే ఉన్నారు. చెప్తాను, దాని గురించి చెప్తాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ కూడా పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ పెట్టాడు సార్, 4142 ఫైనల్ ఇయర్ వాళ్ళ కోసం ముందు కండక్ట్ చేయడం కానీ లేదా రిజల్ట్స్ ఫాస్ట్గా రిలీజ్ చేయడం కానీ ఏమైనా ఛాన్స్ ఉంటుందా సార్ ఫైనల్ ఇయర్స్ని త్వరగా పాస్డ్ అవుట్ చేయడానికి? అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 4-1 వచ్చేసరికి సప్లీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ 4-2కి వచ్చేసరికి సబ్జెక్ట్ లేవు. 4-2 వచ్చేసరికి సప్లీ వచ్చేసరికి R19 అంతకుముందు R16 వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉన్నాయి. మరి 4-2 వాళ్ళకి R20 వాళ్ళకి ఏముంటాయంటే ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏప్రిల్ ఎండింగ్కి మీ వైవా వయసుతో సహా అయిపోతాయి, అది పక్కన పెట్టేసింది. అది ఓకే, మే ఇచ్చింది ఎందుకంటే మే అన్నది R19 R16 వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఆ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. R20 వాళ్ళు మాత్రం 4-1 సప్లీలో ఉన్నవాళ్ళు మాత్రం మే వరకు వెయిట్ చేయాల్సిందే. 4-2 మాత్రం సబ్జెక్ట్ లేవు కాబట్టి ప్రాజెక్ట్ అట్లా కంప్లీట్ అయిపోతుంది. అయితే ముందుగా కండక్ట్ చేయటం అంటే 2-1, 2-2, 3-1, 3-2 అయిపోయిన తర్వాతే 4-1, 4-2 కండక్ట్ చేస్తారు, మే ఎండింగ్కి అయిపోతాయి. జూన్కి రిజల్ట్స్ వస్తాయి, ఎందుకంటే ఇక తర్వాత అడ్వాన్స్ సప్లీలు ఇక 4th ఇయర్కి ఏమి ఉండవు నాకు తెలిసి. అయితే ఎప్పుడో మళ్ళీ 4-1 రెగ్యులర్తో పాటు తప్ప ఇక మళ్ళీ కండక్ట్ చేసే దానికి లేదు. అయితే మరి రిజల్ట్స్ తొందరగా రిలీజ్ చేస్తారంటే రిజల్ట్స్ త్వరగానే రిలీజ్ చేస్తారు, ఎప్పుడు జరిగేదే ఇది. అయితే ఇదివరకు ఏంటంటే 4-2 అడ్వాన్స్ సప్లీ ఉన్నాయి కాబట్టి ఇంకా స్పీడ్గా వచ్చాయి. ఇక పాస్డ్ అవుట్ ఇయర్ అనేది మీకు ఇక ఆ సంవత్సరంలో ఎప్పుడే పాస్డ్ అవుట్ అయినా ఆ ఇయర్ కింద వస్తా పీసీ మీద ప్రింటెడ్ అయ్యేది. లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తే అప్పుడే రిజల్ట్స్ని బేస్ చేసుకొని కాదు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన మంత్ని బేస్ చేసుకొని పాస్డ్ అవుట్ ఇయర్ ఉంటుంది. డోంట్ నీడ్ టు వరీ. ఓకే, థ్యాంక్ యూ.